చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ దద్దమ్మలని, జగన్ ని ఎదుర్కొనే దమ్ము వీరికి లేదని పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. జగన్నాథ రథచక్రాల కింద వీరు నలుగురు నలిగిపోవటం ఖాయమన్నారు. పనికి మారిన లోకేష్ రెడ్ బుక్ లో ఏం రాసుకున్నా ప్రయోజనమేమీ లేదన్నారు. జగన్ నిలబెట్టిన వ్యక్తి మీద గెలవలేని లోకేష్ ప్రగల్భాలు మానుకోవాలని హితవు పలికారు. పొత్తులతో, అనేక రాజకీయ కుట్రలతో, దిక్కుమాల రాజకీయాలతో ముందుకు వెళ్లాలని చెప్పిన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్, బాలకృష్ణ నలుగురు దద్దమ్ములు కూడా వాళ్ళు ప్రయత్నాలు చేస్తారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జగన్నాథ రథచక్రాల కింద నలిగిపోవాల్సింది తప్ప ఎవరైనా కానీ ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని టచ్ చేయలేరని చెప్తున్నాను. నిన్న నారా లోకేష్ ఏదో రెడ్ డైరీ అని చూపెడుతున్నాడు. నువ్వు ఎర్ర డైరీ పట్టుకున్నా, నీ కళ్ళు ఎర్ర చేసినా కూడా ఏ ఒక్కరూ కూడా నీకు భయపడే పరిస్థితి లేదు. నువ్వు పనికి మాలనోడని చెప్పి అందరికి తెలిసిన విషయమే. జగన్మోహన్ రెడ్డి గారి నుంచో పెట్టిన అభ్యర్థి మీద ఓడిపోయినాడువి, నువ్వు సవాళ్ళు విసురుతావు ఏంటర బాబు. నీకు కానీ మీ అన్న పవన్ కళ్యాణ్ కానీ ఎక్కడైనా ఒక నియోజకవర్గ పేరు చెప్పండి, నేను పలానా చోట మా నియోజకవర్గం నాది, మేము గెలుస్తామని చెప్పని చెప్పండి. అదేవిధంగా ఈరోజు కుప్పల్లో కూడా చంద్రబాబు నాయుడు భయపడుతున్నాడు, కుప్పల్లో నుంచోడానికి కూడా భయపడుతున్నాడు చంద్రబాబు నాయుడు. ఏదేమైనా కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 175కి 175 సీట్లు గెలుచుకుంటాము. ఎన్టీఆర్ జిల్లాలో 7 సీట్లు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కానుకేస్తామని మేము అందరు కూడా తెలియపరచుకుంటున్నాం. యువగళం విజయోత్సవ సభపై మంత్రి కొడాలి నాని హాట్ కామెంట్స్ చేశారు. పవన్, లోకేష్, చంద్రబాబు అడుగిడిపోయిన బకెట్ గాళ్లని ఎద్దేవా చేశారు. వీరి యుద్ధ పేరుతో జగన్ చిటికిన వేలు కూడా కదపలేరన్నారు. సోనియా గాంధీని కూకటి వేళ్లతో పెకిలించి చంద్రబాబును భూస్థాపితం చేసి పవన్ కళ్యాణ్ ను 2 చోట్ల చిత్తుచిత్తు చేసి మంగళగిరిలో లోకేష్ కు రాజకీయ సమాధి కట్టిన ఘనత జగన్దేనన్నారు. ఎమ్మెల్యేలకు ట్రాన్స్ఫర్లు ఉంటాయా అన్న బాబు చంద్రగిరి నుంచి కుప్పంకు 30 ఏళ్ల క్రితమే ట్రాన్స్ఫర్ అయిన సంగతి మర్చిపోయాడా అని ప్రశ్నించారు. సోనియా గాంధీని మట్టి గడిపించాడు, చంద్రబాబు నాయుడు భూస్థాపితం చేశాడు, పవన్ కళ్యాణ్ 2 చోట్ల చిత్తు చిత్తుగా ఓడించాడు, పప్పు గారిని, లోకేష్ గారిని మంగళగిరిలో సమాధి చేశాడు. అది పరంపర కొనసాగుతూనే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు యుద్ధ పేరు మోగించడం కాదు, 2009లోనే మోగించారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, లోకేష్ అడుగుడిపైన బకీటు, తోలు బకీటు, వీళ్ళందరూ కూడా, ఈ బోరగాళ్ళందరూ కూడా వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి కూడా పీకలేరు. గతంలో కూడా చెప్పాం, మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 50% పైన ఓటింగ్ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఈ రాష్ట్ర ప్రజలు గెలిపిస్తారు. మిగిలినట్టు 50% బీజేపీకి 1%, కాంగ్రెస్కి 1%, పవన్ కళ్యాణ్కి 3%, చంద్రబాబుకి 40% ఇటు ఉంటాయి. వీళ్ళందరూ కలిసినా కూడా ఓటు ఏమి ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి పరిస్థితి ఉండదు. చంద్రబాబు నాయుడు విచిత్రంగా మారుతూ ఉంటాడు. 420 నా కొడుకు అనమాట చంద్రబాబు గారు అంటేనే ఆడు 420 గాడు. రాష్ట్రంలో దడారీ వ్యవస్థకు తావు లేకుండా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వచ్ఛమైన పాలనను అందిస్తున్నారని వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు. జగన్ మరలా ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. తూర్పు నియోజకవర్గంలో వాడవాడలో సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. రాణిగారి తోటలో ఘనంగా జరిగిన సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలో వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ పాల్గొని వైసీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి కేక్ ను కట్ చేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బడుగు బలహీన వర్గాలకు సీఎం జగన్ సంక్షేమ అభివృద్ధిని కలిగించారని, రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపించారని కొనియాడారు. జగన్ మరలా ముఖ్యమంత్రి కావాలని తూర్పు నియోజకవర్గం ప్రజలు కోరుకుంటున్నారని దేవినేని అవినాష్ పేర్కొన్నారు. కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు, స్థానిక కార్పొరేటర్లు, వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు, పార్టీ ముఖ్యనేతలు పాల్గొన్నారు. మోహన్ రెడ్డి గారు ఒక పుట్టినరోజు వేడుకలు విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ప్రతి డివిజన్ లో గారా సేవా కార్యక్రమాలతో, అదే విధంగా మహిళలకి చీరలు పంపిణీ కానివ్వండి, మొక్కలు నాటే కార్యక్రమం కానివ్వండి, రక్తదాన కార్యక్రమాలతో ఈ రోజు ఘనంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక పుట్టినరోజు వేడుకలు నిర్వహించుకోవడం జరుగుతుంది. అదే విధంగా ఈ రోజు రాణిగారి తోటి ప్రాంతంలో సోదరులు డివిజన్ కార్పొరేటర్ రామరెడ్డి గారు ఒక ఆధ్వర్యంలో ఘనంగా మహిళల మధ్య ఈ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. ఏదైతే ఈ రోజు కరోనా కష్టకాలం వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఈ రోజు రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలతో పాటు, ఇంకో పక్క అభివృద్ధి కార్యక్రమాలతో పాటు, మరీ ముఖ్యంగా విజయవాడ నగరంలో 3 నియోజకవర్గాలు
జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చేసిన గొప్ప నాయకుడు ఎవరు ఉన్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో ఈ రాష్ట్రంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు పరిపాలించారు. ఏ ముఖ్యమంత్రి గారు రాని ఆలోచనలు ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు, ఏ ముఖ్యమంత్రి గారు చేయని పనులు ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసుకుంటూ ముందుకెళ్తూ ఈరోజు ఇదే రాణి గారితో ప్రాంతంలో ఏదైతే రిటైనింగ్ వాల్ ఉందో అనేక మంది ముఖ్యమంత్రులు హామీలు ఇచ్చి మోసం చేసి ప్రజానికానికి అబద్దాలు చెప్పి ఇక్కడ పనిచేసిన గతంలో పనిచేసిన శాసనసభ్యులు కానివ్వండి చేస్తాం చేస్తానని చెప్పని మోసం చేస్తే ఈరోజు ఒక దమ్మున్న ముఖ్యమంత్రిగా పాదయాత్ర సమయంలో ప్రజానికి ఒక కష్టాలు తెలుసుకుని ఏ విధంగా అయితే వరదలు వచ్చినా వానలు వచ్చినా ఈ ప్రాంతంలో నివసిస్తున్న వేల మంది కుటుంబాలు ఇబ్బందులు తెలుసుకుని అసెంబ్లీ సాక్షిగా నేను రిటైనింగ్ వాళ్ళు కడతానని చెప్పని కట్టి తీరిన దమ్మున్న ముఖ్యమంత్రి అని ఉన్నారంటే అది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మహిళలందరూ గారు ఎంతో సంతోషంగా రోడ్ల మేరకు వచ్చి 100,000 క్యూసెక్లు వస్తే మేము ఇందిరాగాంధీ స్టేడియంకి వెళ్ళి తలదాల్చుకునే వాళ్ళం. ఈరోజు 10,00,000 క్యూసెక్లు నీరు వచ్చినా ఎటువంటి ఇబ్బంది లేకుండా గుండె మేర చేసుకుని నిద్రపోతున్నామంటే దానికి కారణం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాంటి పుట్టినరోజులు ముఖ్యమంత్రిగా పుట్టినరోజులు ప్రజానికి ఒక ఆశీర్వాదంతో దేవుడు ఒక ఆశీర్వాదంతో మరో 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఆయనే ఉంటారని సందర్భంగా చెప్తూ సెలవు తీసుకుంటా. జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు అవినాష్ గారి ఆధ్వర్యంలో 17 ఏళ్ళలో జరుపుకోవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటాడు. మా అవినాష్ గారు చెప్పినట్టు ఆయన బర్త్డే కూడా 30 సంవత్సరాలు ఏదైతే అలా 51 కిలో ఉందో అలా పెంచుకుంటూ 80 సంవత్సరాలు వచ్చేదాకా ఆయన కేక్ మేము రాణి గేదవర్ సెంటర్ వైట్ సెంటర్లో కంపల్సరీగా కేక్ కట్ చేస్తామని కూడా తెలియపరుస్తున్నాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో 2024 అవినాష్ గారిని డివిజన్ ఇచ్చి అత్యధిక మెజార్టీతో కూడా మేము స్వాగతిస్తామని కూడా తెలియపరుస్తున్నాం. కులమతాలకు అతీతంగా సంక్షేమ పాలన అందించిన ఘనత జగందేనని ఎమ్మెల్యే వేలంపల్లి శ్రీనివాస్ అన్నారు. జగన్ జన్మదినోత్సవాన్ని ఒక పండుగ వాతావరణంలో జరుపుకోవటం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఇదే సంక్షేమ పాలన రాబోయే రోజుల్లో కూడా కావాలని జనం ఆశిస్తున్నారన్నారు. 34 డివిజన్ కార్పొరేటర్ బండి నాగేంద్ర పుణ్యశీల నేతృత్వంలో సీఎం జగన్ జన్మదిన వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పేదలకు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, పుణ్యశీల మాట్లాడుతూ జగన్ సంక్షేమ పాలన వల్ల ప్రజలంతా సంతోషంగా ఉన్నారన్నారు. విజయవాడ నగరాభివృద్ధికి జగన్ ఎంతో సహకారం అందించారని కొనియాడారు. రాబోయే ఎన్నికల్లో తిరిగి జగన్ను గెలిపించుకోవాలని వారు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బండి రాజకుమార్, స్థానిక వైసీపీ నాయకులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా వారి యొక్క జన్మదిన వేడుకలు ప్రతి ఇంట్లో కూడా ఘనంగా నిర్వహించుకుంటారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ప్రతి వాడలో కూడా ఇటువంటి కార్యక్రమాలు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మంచి చేశారో అని చెప్పడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని నిదర్శనం. సంక్షేమం ఒక పక్క, అభివృద్ధిని ఒక పక్క ముందుకు తీసుకెళ్తూ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా మన పశ్చిమ నియోజకవర్గానికి అభివృద్ధికి ఎంతో సహకరిస్తున్నారు. ఈ రోజు ఎన్ని రోడ్లు చూడండి, డ్రైనేజీ వ్యవస్థ చూడండి, వాటర్ ట్యాంకులు కానివ్వండి, డ్రింకింగ్ వాటర్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా పార్కులు కానివ్వండి, అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్తూ అభివృద్ధికి దిక్సూచిగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. అదేవిధంగా పథకాలు చూసుకుంటే కనుక అమ్మఒడి నుంచి పెన్షన్ వరకు చేయూత కానివ్వండి, అదేవిధంగా ఈరోజు 8th క్లాస్ పిల్లలకి ట్యాబ్స్ ఇవ్వడం కానివ్వండి, అంటే అత్యధికంగా బాగా పిల్లలు చదువుకోవాలి, నూతన టెక్నాలజీతో చదువుకోవాలని చెప్పి ఆలోచించి ధనుకులే కాదు పేదలకు కూడా టెక్నాలజీ వాడుకోవాలని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పంతో ఆయన పుట్టినరోజు సందర్భంగా వాళ్ళ ప్రతి ఒక్కళ్ళు కూడా పిల్లలందరూ మా మావయ్య మాకు ఇచ్చారని చెప్పుకునే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ఉందని తెలియపరచుకుంటూ ఇక్కడ ఇచ్చేసిన అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరచుకుంటాను. ఈరోజు మన ప్రీతం నాయకులు ముఖ్యమంత్రి వర్యులు గారు జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజుగా పురస్కరించుకొని అందరూ ఈరోజు పాలు పంచుకొని చాలా రంగరంగ వైభవంగా జగనన్న పుట్టినరోజు వేడుకలు అన్నాయి. మన ప్రతి ఒక్క డివిజన్లోన విజయవాడ నగరంలో ఉన్న రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుంది. సుదీర్ఘకాలం ఆంధ్రప్రదేశ్ని జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అభివృద్ధి సంక్షేమము రెండు కళ్ళగా ఆయన పరిపాలన కొనసాగుతుంది. ఇంకా సుదీర్ఘకాలం పరిపాలించే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఆయనకి దీవులను అందించాలి. అలాగే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అందరం ప్రశాంతమైన జీవితాన్ని కొనసాగిస్తున్నామో అదేవిధంగా రాబోయే కాలంలో మన వెస్ట్ నియోజకవర్గంలో వెల్లపల్లి శ్రీనివాసరావు గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించి మనం జగనన్న కానుగగా అందజేయాలి. అందజేసిన రాడే జగనన్న మన ఆంధ్రప్రదేశ్లో విజయకేతనం ఎగరవేయటం జరుగుతుంది. అలాగే పశ్చిమ నియోజకవర్గం విజయవాడ 3 నియోజకవర్గాలు వైఎస్ఆర్సీపీ అడ్డాక మనం రాబోయే కాలంలో అందరం కలిసి
మూడు నియోజకవర్గాల్ని గెలిపించుకొని జగన్ అన్న కానుగ అందించాలని కోరుకుంటున్నారు. అలాగే ఆంధ్ర రాష్ట్రంలో గ్రామ సచివాలయ సృష్టికర్త, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి అలాగే ఈజ్ ఆఫ్ గవర్నెన్స్కి బ్రాండ్ అంబాసిడర్గా నిలిచి ప్రభుత్వం అంటే ఇలాగే పాలించాలి, ప్రజలకి అందుబాటులో ఉండాలి, పేద వర్గాలన్నీ కూడా అప్గ్రేడ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఇట్లాంటి ప్రభుత్వమే ముందుకు రావాలి అని ఈ రోజున రాష్ట్ర ప్రజలందరూ కూడా సంతోషిస్తున్నారు. మరి ప్రతి గుమ్మల్లో కూడా జగనన్న మళ్ళీ మళ్ళీ రావాలి అని కోరుకుంటున్నారంటే నిజంగా చాలా సంతోషించాల్సినటువంటి విషయం. నిజంగా వారి సైనికులుగా మేమందరం కూడా చాలా సంతోషపడతా ఉన్నాం. మరి ఆ గొప్ప వ్యక్తి యొక్క, ఆ మహానేత తనయుడి యొక్క పుట్టినరోజు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతూ ఉంది. మరో 30 సంవత్సరాలు జగన్ సీఎంగా ఉండటం ఖాయమని, టీడీపీని ప్రజలు పాతాళంలో కలపడం ఖాయమంటూ తూర్పు నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త దేవినేని అవినాష్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో 175 సీట్లు వైసీపీ గెలవటం ఖాయమన్నారు. టీడీపీ నేతల మైండ్ బ్లాంక్ అవటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఎవరంత ప్రచారం చేసినా తూర్పు నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరటం ఖాయమని జోస్యం చెప్పారు. నారా లోకేష్ యువగళం 400 రోజులు 4,000 కిలోమీటర్లు పాదయాత్ర అని చెప్పి చేతకాక మధ్యలో ముగించేశారని విమర్శించారు. ఓటమి, పెయిడ్ మీడియా, వాట్సాప్ మీడియాల్లో అసత్యాలు ప్రచారం చేసుకుంటున్నారన్నారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఎవరు తూర్పులు పోటీ చేసినా జగన్ బొమ్మ ముందు వాళ్ళు నిలబడలేరని స్పష్టం చేశారు. అదే విధంగా నిన్న యువగళం పాదయాత్ర ముగింపు సభ 4,000 కిలోమీటర్లు 400 రోజులు చేస్తానని చెప్పని ఆ రోజు మొదలైనప్పుడు చెప్పిన తెలుగుదేశం పార్టీ నాయకులు నారా లోకేష్, ఈరోజు అది పూర్తవకుండానే ఎర్రబుక్కుతో పాటు, అదేవిధంగా వాళ్ళు 5 సంవత్సరాలు ఏదైతే ప్రజానీకాన్ని మోసం చేశారో మరొకసారి కూటమిగా వచ్చి ప్రజానీకానికి మోసం చేస్తానికి సిద్ధంగా ఉంది తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ. ఈరోజు మాట్లాడుతా, నిన్న వాళ్ళ సభ చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఏదో మైండ్ బ్లాక్ అయిపోతుందంట, వాళ్ళందరూ ఒకే ఫ్రేమ్లో ఉంటే మేమేదో భయపడిపోతున్నామంట. మేము ఎప్పుడో చెప్పాం, 30 మంది అయినా కలిసి రండి, సింహంగా సింగిల్గా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి 175కి 175 స్థానాలు గెలుచుకునే దమ్మున్న నాయకులు ఎవరిని ఉన్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి విషయం సందర్భంగా చెప్పుకుంటున్నా. ఈరోజు మీ సభలకి, మీ మీటింగులకి, మీ ఈవినింగ్ వాకులకి భయపడే పరిస్థితిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదు. మేము ఎవరొంగర పట్టించుకోవట్లా. ఈరోజు మేము చేసే సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలే ప్రజానికం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక వెనకమాల, జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వాన్ని బలపరుస్తూ రాబోయే రోజుల్లో ఆయనే మా ముఖ్యమంత్రిగా కావాలి ఉంటారు. 5 సంవత్సరాలు అధికారం అనుభవించి ప్రజానికాన్ని మోసం చేసి అబద్ధాలు చెప్పిన మీ వెనకమాల, తెలుగుదేశం పార్టీ వెనకమాల ఉంటారని చెప్పని ఈరోజు వాళ్ళందరి గారు గుర్తు చేస్తూ, ఎంతమంది కలిసి వచ్చినా, ఎవరు ఎన్ని అబద్ధాలు రాసినా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వమే ముందున్నాయని సందర్భంగా చెప్తూ, సంక్షేమదాత సీఎం జగన్ చిరస్థాయిగా నిలిచిపోతారని వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. జగన్ జన్మదిన వేడుకలు రాష్ట్రంలో పండుగలా జరుగుతున్నాయని తెలిపారు. అన్ని వర్గాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 12వ డివిజన్ ఇన్ఛార్జ్ మాగంటి నవీన్, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి దనేనికుల కాళీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా పాల్గొన్న దేవినేని అవినాష్ పాల్గొని కేకును కట్ చేశారు. అనంతరం డివిజన్లోని పేదలకు తోపుడు బండ్లు, ఇసిరి పెట్లు, కుట్టు మిషన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సంక్షేమ రథ సారథిగా రాష్ట్రాన్ని అభివృద్ధి మార్గంలో తీసుకెళ్తున్న గొప్ప నాయకుడు సీఎం జగన్ అని కొనియాడారు. జగన్మోహన్ రెడ్డి నాయకత్వం రాష్ట్రానికి మరో 30 ఏళ్లు ఉండాలని రాష్ట్ర ప్రజానీకం కోరుకుంటుందని చెప్పారు. ఎన్ని కష్టాలొచ్చినా లెక్క చేయకుండా పేద ప్రజల కోసం నిరంతరం పనిచేసే సీఎం జగన్ నాయకత్వంలో పనిచేయటం గర్వంగా ఉందని తెలిపారు. దేవుని ఆశీస్సులతో సీఎం జగన్ మరిన్ని పుట్టినరోజులు వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. గౌరవనీయులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పుట్టినరోజు సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 12వ డివిజన్ ఆధ్వర్యంలో ఘనంగా ముఖ్యమంత్రి గారు ఒక పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడంతో పాటు ఆయన పుట్టినరోజు నాడు దనేకుల ఖాళీ గారు ఒక ఆధ్వర్యంలో, అదేవిధంగా ఆయన సతీమణి ఇందిరా గారు ఒక ఆధ్వర్యంలో, ఖాళీ గారు ఒక తల్లిదండ్రులు గారు కోటేశ్వరరావు గారు, అదేవిధంగా భారతీ గారు ఒక జ్ఞాపకార్థం
ఈరోజు 2 తోపిరు బళ్ళు, 2 ఇస్త్రీ పెట్లు, అదేవిధంగా ఒక కుట్టి మిషను 12 డివిజన్లో నివసిస్తున్న కుటుంబాలకు అందజేస్తాం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్దలు నవీన్ గారు, కలీం గారు, అదేవిధంగా 12 డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ గారు పాల్గొన్నారు. ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పుట్టినరోజులు ఘనంగా ప్రతి డివిజన్లో కానివ్వండి, ప్రతి గ్రామంలో, ప్రతి సచివాలయం పరిధిలో సంక్షేమ రథసారథి, విజయవాడ నగరంలో కానివ్వండి, ప్రతి రాష్ట్రం అంతా గారు అభివృద్ధి మార్గంలో తీసుకెళ్లిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు ఘనంగా జరుపుకోవడం. ఈరోజు సామాన్య ప్రజానీకం గర జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వం ఈ రాష్ట్రానికి మరొక 30 ఏళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆయన 100 ఏళ్ళు ఉండాలి అని చెప్పని, ఆ దేవుడు ఒక ఆశీస్సులు ఆయనకు ఉండాలని చెప్పి ప్రతి సామాన్య కుటుంబం ఎవరైతే సంక్షేమాలు తీసుకుంటున్నారో ప్రతి ఒక్కరిగారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుకోవడం జరుగుతుంది. ఈరోజు చాలా సంతోషం, చాలా గర్వంగా ఉంటుంది మా అందరి గారు. ఈరోజు నీతిగా, నిజాయితీగా, దమ్ముగా, ధైర్యంగా చేయాలనుకున్న పని, చెప్పాలనుకున్న పని, 10 మందికి ఉపయోగపడే పని ఏదైతే ఉన్నా, ఎన్ని కష్టాలు వచ్చినా ఈరోజు ఏ నిమిషంగారో ఆలోచించుకోకుండా పేద ప్రజల కోసం 100 అడుగులేసే ఏకైక ముఖ్యమంత్రి దేశంలో ఎవరు ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మేము చాలా గర్వంగా చెప్పుకుంటాం. ఈరోజు ఆయన నాయకత్వంలో పనిచేస్తున్నప్పుడు, ఆయన్ని చూస్తున్న నాయకుడిగా మేము చూస్తున్నప్పుడు ఇలాంటి నాయకుడి కింద పనిచేస్తున్నందుకు గర్వంగా ఉంటుంది. పేద ప్రజల కోసం ఇంకా మంచి కార్యక్రమాలు ఏదైతే ఆయన అనుకుంటున్నారో ఆయన సైన్యంగా మేము అందరం ఉన్నందుకు చాలా ఆనందంగా ఉంటుంది. తప్పకుండా రాబోయే రోజుల్లో, రాబోయే 30 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటారు. ఇలాంటి పుట్టినరోజులు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజులు ఇంకెన్నో జరుపుకుంటారు. ఎంతమంది ఎన్ని వాగినా, ఎన్ని చేసినా ఈరోజు ప్రజల మనసుల్లో, ప్రజల గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని వాళ్ళే బలపరిచే విధంగా ముందుకెళ్తాం సందర్భంగా చెప్తున్నాను. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి దేశానికే ఆదర్శంగా నిలిచింది అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. పేద విద్యార్థులకు సీఎం జగన్ సొంత మామయ్య మాదిరిగానే భావించి వారిని ఉన్నత స్థాయికి ఎదిగేలా ప్రోత్సహిస్తూ కానుకలు అందిస్తున్నారని చెప్పారు. 14వ డివిజన్ గోవిందరాజుల హైస్కూల్ నందు తూర్పు నియోజకవర్గానికి సంబంధించి 1310 విద్యార్థులకు ట్యాబ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్, జిల్లా విద్యాధికారి రేణుక, 14వ డివిజన్ కార్పొరేటర్ చింతల సాంబయ్య పాల్గొని 8వ తరగతి విద్యార్థులకు బైజూస్ కంటెంట్ లోడ్ చేసిన ట్యాబ్లను అందజేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ దేశానికే దిక్సూచిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విద్యా విధానం ఉందని, జగనన్న ప్రభుత్వం ఈ 55 నెలల కాలంలోనే విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిందని అన్నారు. 8వ తరగతి విద్యార్థులు పై తరగతులకు వెళ్లినప్పుడు కూడా ఉపయోగపడేలా, 8వ తరగతితో పాటు 9, 10 తరగతుల సిలబస్ కూడా కవర్ అయ్యేలా బైజూస్ కంటెంట్ లోడ్ చేసి ట్యాబ్లు అందజేసినట్లు తెలిపారు. పేద విద్యార్థులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత మావయ్య మాదిరిగానే భావించి వారిని ఉన్నత స్థాయికి ఎదిగేలా ప్రోత్సహిస్తూ కానుకలు అందిస్తున్నారని తెలిపారు. ఈ స్కూల్ ఒక గొప్పతనం గురించి, మొన్న 10వ క్లాస్ పరీక్షల్లో గర విజయవాడ నగరంలో మన జిల్లాలో మన స్కూల్లో ఉన్న విద్యార్థులు గర ఉన్నతమైన స్థానం ప్రతి ఒక్కరి దగ్గర ఒక మంచి మెడల్కి వచ్చే విధంగా వాళ్ళు సాధిస్తాం కానివ్వండి. అదే విధంగా నాడు నేరు కింద 4 కోట్ల రూపాయలతో బాత్రూమ్స్ కానివ్వండి, లేకపోతే బిల్డింగ్ ఎక్స్పాన్షన్ కానివ్వండి, గత సంవత్సరంతో పాటు ఈ సంవత్సరం గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పుట్టినరోజు కార్యక్రమం ఉన్నారు. 8వ చదువుతున్న పిల్లలకి ట్యాబ్లెట్ అందజేస్తాం. ఇక్కడ పేరెంట్స్ చాలా మంది ఉన్నారు. మనందరం గారు ఒక్కసారి ఆలోచించుకోవాలి, గతంలో ఏ విధంగా గవర్నమెంట్ స్కూల్స్ కానివ్వండి, గవర్నమెంట్ స్కూల్లో ఒక విద్యా విధానం కానివ్వండి, మధ్యాహ్నం భోజనం కానివ్వండి, స్కూల్లో ఒక వాతావరణం గతంలో ఏ విధంగా ఉండేది. ఈ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో, అంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మనస్తత్వం వేరే ముఖ్యమంత్రులా కాకుండా, అంటే నేను ఆ మాట ఎందుకు అంటున్నానంటే వేరే ముఖ్యమంత్రులు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి గర మాకు ఓట్లు వస్తాయా రావా అని చెప్పిన ఒక ఆలోచనతో వాళ్ళు పరిపాలన చేస్తారు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పరిపాలన పుట్టిన బిడ్డ దగ్గర నుంచి గారు, పుట్టిన బిడ్డ దగ్గర నుంచి గారు స్కూల్కి పిల్లలు వెళ్ళేంత వరకు కూడా, ఈరోజు 8వ తరగతి పిల్లలకి ఎందుకు 8వ తరగతి పిల్లలకు మాత్రమే ట్యాబ్స్ ఇస్తున్నారంటే 8వ తరగతి నుంచే పిల్లలు ఒక చదువుకునే విధానం, అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానివ్వండి, 10వ క్లాస్ పరీక్షల దగ్గరికి వస్తాయి కాబట్టి 8వ తరగతి పిల్లల దగ్గర నుంచి అసలు డిజిటల్ అంటే ఏ విధంగా ఉంటుంది, రేపు ప్రపంచంలో ఏ విధంగా విద్యా విధానాలు మార్పు ఏ విధంగా జరుగుతున్నాయో
అది 8వ తరగతి నుంచే పిల్లలకి అలవాటు చేయాలని చెప్పిన ఉద్దేశంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇంత మంచి కార్యక్రమం చేపట్టడం జరిగింది. పోయిన సంవత్సరం గారు దాదాపుగా 1500 మంది పిల్లలకి మన నియోజకవర్గంలో ట్యాబ్లెట్ పంపిణీ చేసే కార్యక్రమం జరిగింది. మళ్ళీ ఈ సంవత్సరం దాదాపుగా 1355 మందికి ఈరోజు మళ్ళీ 2 కోట్ల 50 లక్షల రూపాయల దాకా ఈరోజు ట్యాబ్లెట్ ఇచ్చే కార్యక్రమం. గత ఏడాది కూడా ఆనరబుల్ సీఎం గారి బర్త్డేని పురస్కరించుకోరు. మన సీఎం గారి బర్త్డే డిసెంబర్ 21 అంటే ఇవాళ. గత ఏడాది కూడా 8th క్లాస్ పిల్లలకి ఈ బైజూస్ ట్యాబ్స్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే బైజూస్ అనే ట్యూషన్ సెంటర్స్ మీరు చూసే ఉంటారు, చాలా ప్రపంచ ప్రఖ్యాతి గంచిన ట్యూషన్ సెంటర్స్. అటువంటి వాళ్ళతో కొలాబరేట్ అయ్యి వాళ్ళ ద్వారా కంటెంట్ తీసుకొని ఒక్కొక్క ట్యాబ్ ని మనము 8th క్లాస్ పిల్లలకి గత ఏడాది ఇవ్వడం జరిగింది. మన జిల్లాలో కూడా టీచర్ కి ఇచ్చాము ట్యాబ్స్, అలాగే స్టూడెంట్స్ కూడా దాదాపు 16,000 మంది ట్యాబ్స్ ని, 16,000 మందికి ట్యాబ్స్ ని ఇవ్వడం జరిగింది. అదే ఏడాది ఈ ఏడాది చూసుకుంటే గత ఏడాది ఇచ్చిన ట్యాబ్ కన్నా కూడా మరింత ఇంప్రవైజ్ చేసి ఇచ్చారు. ముఖ్యంగా ఇంకా కలెక్టర్ సార్ మాట్లాడుతూ మనకి ర్యామ్ రామ్ గురించి అంత కూడా చెప్పారు. మనకి లాస్ట్ టైం 3GB ట్యాబ్ ఇచ్చారనమాట ర్యామ్ అనేది, ఈ ఏడాది దాన్ని 3 నుంచి 4GB చేశారు. అంటే కొంత క్వాలిటీని పెంచారు. అలాగే ఇంటర్నల్ మెమరీ, ఆ ట్యాబ్ లో ఉన్న ఇంటర్నల్ మెమరీ మనకి గతంలో 32GB ఉండేది, ఇప్పుడు దాన్ని 64GB చేయడం జరిగింది. దానికి మనము SD కార్డ్ అంటాం, అది మన లోపల ఇన్సర్ట్ చేస్తాం, సెక్యూర్ డిజిటల్ కార్డ్. అది గతంలో మనకి 64GB ఇస్తే ఇప్పుడు దాన్ని మనము 256GB చేస్తాం. అంటే ఈ మెమరీ ఉండడం వల్ల దాని యొక్క ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది ట్యాబ్. ఎంతో ఎక్కువ కంటెంట్ ని మనము దాంట్లో ప్లే చేసుకోవడానికి కూడా అవకాశం ఉండలేక ట్యాబ్ ని ఇంప్రూవైజ్ చేసి ఇవ్వడం జరిగింది. అంగన్వాడీల సమస్యల విషయంలో ప్రభుత్వం స్పందించి వెంటనే సమస్యను పరిష్కరించని పక్షంలో అంగన్వాడీలు కొనసాగించే ఉద్యమానికి 26 తర్వాత ప్రత్యక్ష మద్దతు ఇవ్వాలని వామపక్ష పార్టీలు నిర్ణయించాయి. అక్క చెల్లెమ్మ సంక్షేమం అని చెప్తున్న సీఎం ఆచరణలో తీవ్ర అన్యాయం చేస్తున్నారని వివిధ పార్టీల నేతలు మండిపడ్డారు. గ్రాట్యుటీ వేతన పెంపు గురించి నోరెత్తడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 30 లక్షల కుటుంబాల్లో పిల్లలకు తల్లులుగా మారిన అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరారు. బాలాసు భవన్ లో సిపిఎం రాష్ట్ర కార్యాలయంలో 10 వామపక్ష పార్టీల సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వై వెంకటేశ్వరరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, కార్యదర్శి వర్గ సభ్యులు జి ఓబలేషు, 2 న్యూ డెమోక్రసీ పార్టీల నుంచి పి ప్రసాద్, కె పొలారి, రామకృష్ణ, సిపిఐ ఎంఎల్ లిబరేషన్ నాయకులు హరినాథ్, ఫార్వర్డ్ బ్లాక్ నాయకులు పివి సుందర రామరాజు, ఆర్ఎస్పీ నాయకులు రవికాంత్ హాజరయ్యారు. ప్రతిపక్షాన్నంతా బయటకు నెట్టి మీరంతా బిల్లులు పాస్ చేసుకుంటా ఉన్నారు, అక్కడ ఎలాంటి చర్చలు కూడా సక్రమంగా జరగడం లేదు. పైగా వారు చేసిన నేరం ఏమిటి, సాక్షాత్తు పార్లమెంట్ లోకి భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యుల యొక్క రికమెండేషన్ తో దుండగులు ప్రవేశించి వాళ్ళు అక్కడ నానా హంగామా సృష్టిస్తే దానిపైన హోమ్ మినిస్టర్ స్టేట్మెంట్ కోరడము నేరమా అని అడుగుతా ఉన్నాం. హోమ్ మినిస్టర్ బాధ్యత లేదా అని అడుగుతా ఉన్నాం. వాళ్ళ సాక్షాత్తు పార్లమెంట్ లోకి వచ్చి వాళ్ళు గొడవ చేస్తే నువ్వు దానిపైన స్టేట్మెంట్ ఇవ్వాల్సిన హోమ్ మినిస్టర్ ఆయన బాధ్యతను విస్మరించి స్టేట్మెంట్ ఇవ్వాలా? స్టేట్మెంట్ డిమాండ్ చేసిన ప్రతిపక్ష నేతలందరిని కూడా పార్లమెంట్ సభ్యులందరిని కూడా అటు లోక్సభలు ఇటు రాజ్యసభలో 2 చోట్ల కూడా వాళ్ళని మీరు సస్పెండ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. వామపక్ష పార్టీల సమావేశం కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉంది. అదేవిధంగా రేపు 22వ తేదీ నాడు ఇండియా కూటమి పిలుపు మేరకు మేము అన్ని చోట్ల కూడా రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో కూడా ధర్నా నిరసన కార్యక్రమాలు కూడా చేపడతా ఉన్నాం. ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఈ ఘటనను ఖండించాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇప్పుడు వాళ్ళు బర్త్డే అని వాళ్ళకి జీతాలు పెంచడం మాకు కూడా పెంచుతారని అంగన్వాడి వర్కర్లు కొంతమంది ఆశిస్తూ ఉన్నారు. మీ ఆశ నిరాశ కాకూడదని కోరుకుంటున్నామమ్మా అని మేము చెప్పాము మాతో. అంటే అందుకని నిరాశ చేస్తాడా, నిరాశ పడితే వాళ్ళు ఉద్యమాన్ని ఉధృతం ఇంకా ముఖ్యమంత్రి తట్టుకోలేడు. అది వాళ్ళు నిర్ణయించుకుంటారు, మేము కాదు కదా. వాళ్ళు హెచ్చరిక బహిరంగ చేశారు, ఉధృతం చేస్తాను, మేము చేసింది కాదు. వాళ్ళు ఉధృతం ఏ రూపంలో చేస్తారో వాళ్ళు నిర్ణయించుకుంటారు. మేము మాత్రం వాళ్ళకు మద్దతుగా బయట సంఘీభావ కార్యక్రమాలు మాత్రం 26 తర్వాత ప్రత్యక్షంగా జరుగుతాం. లక్షల కుటుంబాల్లో పిల్లలకి తల్లులుగా మారిన 105,000 మంది అంగన్వాడీలు 10 రోజులుగా సమ్మె చేస్తుంటే ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు లేదు. ఈ ప్రభుత్వం అనేక వాగ్దానాలు, అనేక హామీలు ఇస్తుంది, కానీ వాస్తవంగా 100,000 మందికి పైగా మహిళలు ఆందోళన చేస్తున్నప్పుడు ఎందుకు పట్టించుకోవటం లేదు మంత్రివర్గం? ఇది మేము ప్రశ్నిస్తున్నాం. పైగా
నిర్బంధంగా నిరంకుశంగా అణిచివేయడానికి పూనుకుంటే అంగన్వాడీలకి పెద్ద ఉద్యమ చరిత్ర ఉంది, నేపథ్య చరిత్ర. ఈ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాడి గుణపాఠం చెప్పిన చరిత్ర కూడా ఉంది. గత ప్రభుత్వాలకు కానీ ఇప్పటి ప్రభుత్వాలకు కానీ వాళ్లతో తలకొరువు పెట్టుకోవద్దని చెప్పి ఈ ప్రభుత్వానికి మా పార్టీల తరఫున మేము హెచ్చరిక చేస్తున్నాం. ఒకవేళ వాళ్ళని రెచ్చగొట్టి పరిష్కారం చేయడానికి బదులు రెచ్చగొట్టి అణిచివేయడానికి పూనుకుంటే వాళ్ళు సాగించే ఉద్యమానికి మా పార్టీలు, వామపక్ష పార్టీలు కూడా ప్రత్యక్ష సంఘీభావ కార్యాచరణ చేపడతామని, 26వ తారీఖు నుంచి చేపట్టే కార్యాచరణతో పాటు వాళ్ళని రెచ్చగొడితే వాళ్ళు చేసే కార్యాచరణను బట్టి మా కార్యాచరణ కొనసాగింపు కూడా ఉంటుందని చెప్పి కూడా ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. పిళ్ళా మహేశ్వరి ఆధ్వర్యంలో వన్ టౌన్ చేపల మార్కెట్ వద్ద కల బూరాడ వారి వీధిలో మెగా సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తొలుత క్రీస్తు విశ్వాసులు భక్తి గీతాలు పాడగా దైవజనులు వాక్యాన్ని బోధించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పిళ్ళా శ్రీకాంత్ గత 8 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించడం అభినందనీయమని మల్లెపు విజయలక్ష్మి కొనియాడారు. పిళ్ళా మహేశ్వరి ఆధ్వర్యంలో విజయవాడ వన్ టౌన్ చేపల మార్కెట్ వద్ద గల బూరాడ వారి వీధి నందు మెగా సెమీ క్రిస్మస్ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో జనసేన మహిళా నాయకులు పోతిన విజయలక్ష్మి, మల్లెపు విజయలక్ష్మి, తిరుపతి అనూష పలువురు దైవజనులు పాల్గొన్నారు. తొలుత క్రీస్తు విశ్వాసులు భక్తి గీతాలు పాడారు. జనసేన మహిళా నాయకులు మల్లెపు విజయలక్ష్మి మాట్లాడుతూ, పిళ్ళా శ్రీకాంత్ గత 8 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహిస్తున్నారని చెప్పారు. సేవా కార్యక్రమాలు నిర్వహించి జనసేన నేతలను ముఖ్య అతిథులుగా నిర్వహించడం ముదావహమన్నారు. నిర్వాహకులు పిళ్ళా శ్రీకాంత్ మాట్లాడుతూ, గత 8 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో క్రిస్మస్ వేడుకలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం కూడా ఎంతో ఘనంగా ఆ ప్రభు ఆశీస్సులు అందరికీ ఉండాలని కూడా సెమీ క్రిస్మస్ వేడుకలు చాలా చక్కగా నిర్వహిస్తున్నారు. ప్రభు ఆశీస్సులు వాళ్ళ కుటుంబానికి ఎప్పుడూ ఉండాలి. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా ఇలా వేలాది మందికి అన్నదానం కానీ అన్ని కార్యక్రమాలు కూడా చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. ఇంత మంచి కార్యక్రమంలో జనసేన పార్టీ నుంచి అందరూ కూడా పాల్గొన్నందుకు చాలా ఆనందంగా ఉంది మాకు. అలాగే ఇక్కడ ప్రజలందరూ కూడా ఎంతో ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రతి సంవత్సరం కూడా మమ్మల్ని ఆదరిస్తున్నారు, ఆహ్వానిస్తున్నారు అని చెప్పి ప్రజలందరూ కూడా తెలియజేయడం జరిగింది. ఎప్పుడు కూడా మంచి వాళ్ళకి ఎప్పుడు అండగా నిలబడతారు ప్రభు. అలాగే ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు కూడా మంచి వాళ్ళు వెనకే ఉంటారని చెప్పి కూడా తెలియజేయడం జరుగుతుంది. మా అమ్మగారితో వచ్చిన సాయంతో పాటు 8వ సంవత్సరం క్రిస్మస్ వేడుకలు చేస్తూ ఉంటాం. దీంతోపాటు 2000 మందికి అన్నదానం, దాంతోపాటు 1500 మంది చీరలు మా అమ్మగారు పంపిణీ చేస్తారు. ఈ క్రిస్మస్ వేడుకలకి నాతో పాటు నా స్నేహితులు, నా డివిజన్ కమిటీ నెంబర్లు, మా పోతి వెంకట మహేష్ గారు అందరు నాతో పాటు సపోర్ట్ గా ఉండి ఎంతో సహకరిస్తారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.